హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ శోధాలు చేపట్టింది. హిమాయత్ నగర్ లో ఉన్న ఎన్ వేణుగోపాల్ తో పాటు ఎల్బీ నగర్ లోని రవిశర్మ నివాసంలో తనిఖీలు చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఈ శోధాలు చేసినట్లు తెలుస్తోంది. రవిశర్మ మొబైల్ తో పాటు పాత పుస్తకాలు, 1990 కంటే ముందు ఫోటోస్ కు చెందిన పాంప్లెట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన ఎన్ఐఏ కార్యాలయాన్ని రవిశర్మ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ ను కుకట్పల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణు నివాసంలో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. యాక్చువల్గా మేము 2019లో రైడ్ అయినప్పుడు చెప్పాము. అప్పుడేమో ఇక్కడ లోకల్ పోలీసు ఎస్ఐబి వాళ్ళు చేశారు. అప్పుడైనా మేము ఒకప్పుడు మూమెంట్లో పనిచేసాం, కానీ జైలు నుంచి 2016లో రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మేము ఏమీ చేయడం లేదు. ప్రజా సంఘాల్లో ఓపెన్గా అవి కూడా మినిమం యాక్టివిటీసే ఉన్నాయి. దాని గురించి ఎందుకు చేస్తున్నారు అని అప్పుడు అడిగాము. మళ్ళీ 2021లో మళ్ళీ రైడ్ అయినప్పుడు అడిగాము. అందుకే 2021లో రైడ్ అయిన తర్వాత కూడా మా దగ్గర ఏం దొరకలేదు కాబట్టి కేసు మళ్ళీ అదేం పర్స్యూ చేయలేదు.